हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल विजन गुरु। सो इवाल्टी विजन रेसिपीस लो मन मेन्यू मटन कोफ्ता। सो इंट्लोने मनमु मटन कोफ्ता एला तैयार चेसुकोवालो चूसेद्दामु। इवालाके तिनोच्चु लेदंटे मनम कर्री कूडा चेसुकोवच्चुंडी। इवालैते नेनु मटन कोफ्ता मात्रम चेसि चूपिस्तानु। सो इक्कड नेनु मटन कीमा तीसुकुन्नानु। మనము మామూలుగా మటన్ షాప్లోకి వెళ్ళి కీమా అంటే వాళ్ళే ఇచ్చేస్తారనమాట. సో చూసారు కదా, మటన్ కీమా తీసుకున్నాను. ఇందులోకి నేను జింజర్ గార్లిక్ పేస్ట్, అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ కావాల్సినంత అంటే రుచికి సరిపోయేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ స్పైసెస్ అన్నీ ఇందులోకి బాగా మిక్స్ అవ్వాలి. అంటే మనము చేత్తో మిక్స్ చేస్తే అది మిక్స్ అవ్వదు. సో మీకు చెప్తాను ఎలా మిక్స్ చేసుకోవాలో కూడా. సో సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత చెక్కల దాల్చిన చెక్క లవంగాల పొడి, నెక్స్ట్ అదేవిధంగా మిరియాల పొడి, సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ పచ్చిమిర్చి. మనము కారం చూసి వేసుకోవాలండి, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వాడుతున్నాము, మిరపొడి కూడా వాడుతున్నాం కాబట్టి మనం చూసి వేసుకోవాలి. సో కొత్తిమీర ఇదంతా కూడా మనము మిక్సీ పట్టేసుకోవాలి. కీమా అంటే ఆల్రెడీ అది మెత్తగానే ఉంటుంది, పీసెస్ ఉండవు, కానీ ఈ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అవ్వాలి, ఆ టేస్ట్ అంతా పట్టాలి అంటే మనం మిక్సీ వేసేసుకున్నామంటే అది నీట్గా వచ్చేస్తుంది. సో చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఆ పేస్ట్ని మనం ఏం చేస్తాము అంటే రౌండ్ రౌండ్గా ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకొని మనం దీన్ని స్టీమ్ మీద కుక్ చేసుకోవచ్చు, లేదంటే కుక్కర్లో ఈ విధంగా వాటర్ వేసుకొని మనము ఒక అంటే అవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు విజిల్స్ రానిచ్చాము అంటే సరిపోతుంది. సో ఇంకొక ప్యాన్లో నేను ఇక్కడ ఆయిల్ హీట్ చేసుకున్నాను. చూసారా, ఇవి బాగా కుక్ అయిపోయాయండి. సో అలా కుక్ అయిన వాటిని మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు ఆయిల్లో మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అది బాయిల్ అయిపోయింది కాబట్టి మనము చాలాసేపు దీంట్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. మటన్ కోఫ్తా రెడీ. థ్యాంక్ యూ.